హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వర్ధన్ రెడ్డిని. ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు టాపిక్ అయితే చూద్దాం. ఇక్కడ టాపిక్ వచ్చేసి ఈరోజు రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ అనమాట. ఫస్ట్ ఈ వీడియోలో అయితే మనం ప్లాంట్స్ గురించి చూసుకుందాం. నెక్స్ట్ వీడియో ఈరోజు నెక్స్ట్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో యానిమల్స్లో రీప్రొడక్షన్ చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇంకేమాత్రం లేట్ చేయకుండా ఈరోజు మనం ఫస్ట్ టాపిక్లోకి వెళ్ళిపోదాం, అదే రీప్రొడక్షన్ ఇన్ ప్లాంట్స్. నేను మీ వర్ధన్ రెడ్డి, ప్లస్ స్టార్ట్ ఆఫ్ వీడియో. ఇక్కడ మనం చూసేస్తే ఇక్కడ రీప్రొడక్షన్ ప్లాంట్స్ అనమాట మన ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ టాపిక్లో మనం రీప్రొడక్షన్ యానిమల్స్ అయితే నేర్చుకుంటాం. ఇక్కడ ముందు మనం ఏ రీప్రొడక్షన్ అయినా దేర్ ఆర్ టూ ఛాన్సెస్ ఆఫ్ రీప్రొడక్షన్ అనమాట. ఒకటి సెక్చువల్ రీప్రొడక్షన్, ఇంకోటి ఏమో అసెక్చువల్ రీప్రొడక్షన్ అనమాట. ఇందులో ఫస్ట్ మనం ప్లాంట్స్ గురించి నేర్చుకుంటున్నాం కదా ఫ్రెండ్స్. ప్లాంట్స్లో కూడా ఈ బోత్ ఉంటాయన్నమాట, సెక్షువల్ కూడా ఉంటుంది, అసెక్షువల్గా ఉంటుంది. ఫస్ట్ మనం సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి తెలుసుకుందాం. అవి తెలుసుకునే ముందు మనకి ఫీమేల్ పార్ట్ ఏంటో మేల్ పార్ట్ ఏంటో తెలుసుకోవాలన్నమాట. ప్లాంట్లో మేల్ రీప్రొడక్టివ్ పార్ట్ని యాండ్రోయిషియం అంటారు ఫ్రెండ్స్. ఇంకా ఫీమేల్ రీప్రొడక్టివ్ పార్ట్ని ఏమో గైనీషియం అంటారు ఫ్రెండ్స్. ఇంకా మనం ఫెర్టిలైజేషన్ టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడ మనం చూడొచ్చు ఈ డయాగ్రామ్ చూస్తే ఇది ఉంది కదా ఫ్రెండ్స్, ఇదంతా స్టిగ్మా అన్నమాట. ఈ స్టిగ్మాకి ఎప్పుడైతే ఒక పాలింగ్ రేట్ అటాచ్ అయిందో అప్పుడు ఈ స్టిగ్మా అనేది ఒక పాలిన్ ట్యూబ్ అనేది ఫామ్ అవుతుంది. ఈ పాలిన్ ట్యూబ్ అనేది చూడొచ్చు కొద్ది రోజులకి ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ ఓవరీన్ రీచ్ అవ్వడానికి అలా రీచ్ అవుతూ ఉంటుంది. లాస్ట్కి ఈ పాలన్ గ్రెయిన్ అనేది అలా పాలన్ ట్యూబ్ ద్వారా రీచ్ అయ్యి ఓవరీతో అటాచ్ అయ్యి జైగోడ్ అనేది ఫామ్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి, ఇక్కడ ఫ్యూజన్ ఆఫ్ మేల్ అండ్ ఫీమేల్ పార్ట్స్ టు ఫామ్ ఏ స్ట్రక్చర్ కాల్డ్ అస్ జైగోడ్ ఇస్ కాల్డ్ ఫెర్టిలైజేషన్. ఇలాగా ఒక పాలన్ గ్రెయిన్ అనేది మేల్ పార్ట్లు ఓవరీని అంటే ఫీమేల్ పార్ట్ని కనుక అటాచ్ అయ్యి ఒక జైగోడ్ అనేది ఫామ్ అవుతే దాన్ని మనం ఫెర్టిలైజేషన్ అంటాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఏం నీడ్ అయింది, ఒకటేమో పాలింగ్ గ్రెయిన్ నీడ్ అయింది, ఇంకోటేమో ఓవరీ నీడ్ అయింది. ఈ రెండు ఉన్నాయి కాబట్టి ఇక్కడ మేలు ఫీమేల్ ఉంది కాబట్టి ఇది ఏ రీప్రొడక్షన్ ఫ్రెండ్స్, సెక్షువల్ రీప్రొడక్షన్. అవును ఫ్రెండ్స్, ఇది సెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. దిస్ ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ ఫెర్టిలైజేషన్ అండ్ ఫార్మేషన్ ఆఫ్ జైగోల్డ్ ఈస్ కాల్డ్ సెక్షువల్ రీప్రొడక్షన్. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి సెక్షువల్ రీప్రొడక్షన్ గురించి ప్లాంట్స్ అయితే మనం తెలుసుకున్నాం. ఇప్పుడు అసెక్షువల్ రీప్రొడక్షన్ గురించి కూడా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇంకా అసెక్షువల్ రీప్రొడక్షన్కి వచ్చేస్తే అసెక్షువల్ రీప్రొడక్షన్లో మేలు ఫీమేల్ అవసరం లేదు, ఏదో ఒక్క పేరెంట్ ఉంటే చాలన్నమాట. ఒక్క పేరెంట్ ప్లాంట్ ఉంటే చాలన్నమాట. ఇప్పుడు దాని మేల్ అయినా అవ్వచ్చు ఫీమేల్ అయినా అవ్వచ్చు. చూడండి, గ్రో ఫ్రమ్ వెజిటేటివ్ పార్ట్స్ అంటే ప్లాంట్స్లో వెజిటేటివ్ పార్ట్స్ ఉంటాయి, అంటే స్టెమ్ ఒకటి, లీఫ్ ఒకటి, రూట్ ఒకటి ఉంటుంది అనమాట. ఇక్కడ చూడండి, నేను మెన్షన్ చేశాను రూట్, స్టెమ్ అండ్ లీఫ్ ఇక్కడ నుంచి డైరెక్ట్గా వచ్చేస్తుంటాయి అనమాట అనదర్ ప్లాంట్స్ అనేవి. మనకి సెవెంత్లో ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు బ్రయోఫిల్మ్ అనే లీవ్, మన ప్రాజెక్ట్స్ కూడా ఇచ్చుంటారు. ఆ లీఫ్ని చూస్తే మనం దాని సైడ్ అడ్జస్ట్ నుంచి అనదర్ ప్లాంట్స్ వచ్చేస్తాయి అనమాట. ఇప్పుడు స్టెమ్ చూస్తుంటే మనం షుగర్ క్యాన్ నాటినప్పుడు అక్కడ స్టెమ్ నుంచి ఇంకో ప్లాంట్ అనేది వచ్చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది అసెక్షువల్ రీప్రొడక్షన్ అనమాట. ఇప్పుడు మీకు బాగా అర్థమయ్యేలా నేను ఒక ఫ్లో చార్ట్ అయితే గీశాను. ఈ ఫ్లో చార్ట్ చూస్తే మీకు ఫుల్గా అర్థమైపోద్ది అనమాట. చూడండి, రీప్రొడక్షన్ ప్లాంట్స్లో ఎలా జరుగుతుంది అంటే ఒక సెక్షువల్ రీప్రొడక్షన్, అసెక్షువల్ రీప్రొడక్షన్. సెక్షువల్ రీప్రొడక్షన్లో ఏం కావాలి ఫ్రెండ్స్, మేల్ పార్ట్ అంటే యాండ్రోయిషియం, ఫీమేల్ పార్ట్ అంటే గైనీషియం, ఈ రెండు ఉండాలి ఫ్రెండ్స్. ఈ రెండు కంబైన్ చేస్తే ఏమొస్తుంది ఫ్రెండ్స్, జైగోడ్ వస్తుంది ఫ్రెండ్స్. ఈ జైగోడ్ ఏం ఫామ్ చేస్తుంది, సీడ్ ఫామ్ చేస్తుంది. ఈ సీడ్ నుంచి ఏమవుతుంది ఫ్రెండ్స్, న్యూ ప్లాంట్ అనేది వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి, సెక్షువల్ రీప్రొడక్షన్లో ఖచ్చితంగా టూ పేరెంట్స్ ఉండాలన్నమాట. ఇంకా అసెక్షువల్ రీప్రొడక్షన్ వస్తే ఓన్లీ వన్ పేరెంట్. చూడండి, మనం ఇక్కడ అసెక్షువల్ రీప్రొడక్షన్లో మెయిన్గా త్రీ ఉంటాయి అన్నమాట. వాటి బడ్ అంటే బంగాళదుంపలు చూడొచ్చు మనం. బంగాళదుంపల పైన ఐస్ అంటారు, ఐస్ అంటారు బంగాళదుంపకి, ఐస్ అంటారు. అవి ఏంటో కాదు ఫ్రెండ్స్, బడ్స్. అక్కడ నుంచే న్యూ ప్లాంట్ అనేది అరైజ్ అయిపోద్ది. ఇంకా స్పోర్స్ ఒకటి, అక్కడ నుంచి కూడా డైరెక్ట్గా న్యూ ప్లాంట్ అనేది. ఇంకా వెజిటేటివ్ పార్ట్స్ మనం చెప్పుకున్నాం, రూట్, స్టెమ్, లీఫ్, వీటి నుంచి కూడా ఇలా న్యూ ప్లాంట్ అరైజ్ అవ్వడాన్ని అసెక్షువల్ రీప్రొడక్షన్ అంటాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఈ టాపిక్లో అయితే రీప్రొడక్షన్ ఇన్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ గురించి ప్లాంట్స్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వీడియోలో నేను యానిమల్స్ గురించి కూడా క్లారిటీగా చెప్తాను ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఈ స్టడీ హెల్పర్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా పక్కనే ఉన్న నోటిఫై బటన్ని ఆన్ చేయండి ఫ్రెండ్స్. ఇట్లు మీ వర్ధన్ రెడ్డి.